తెలంగాణ మలదశ తెలంగాణ ఉద్యమకారులు బాలకృష్ణారెడ్డి గారి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి మరణం తెలంగాణ సమాజానికి ఉద్యమ సమాజానికి కూడా తీవ్రమైనటువంటి నష్టము. ఈ దుఃఖం పూడ్చుకోలేనటువంటిది, ఆయన లేని లోటు ఆ వెలితి పూడ్చుకోవడం కష్టం. తెలంగాణ ఉద్యమ సమాజం అంతా కూడా ఇవాళ పుట్ల కొద్ది జనం ఇసుకవేసి రాలినంత జనం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి, నివాళులు అర్పించడానికి బారులు కట్టిన తీరు చూస్తూ ఉంటే ఉద్యమం ఎంత గొప్ప స్థానం ఇచ్చిందో ఉద్యమకారులకు అనేది అర్థమవుతుంది. పుడితే పుట్టుక మనదే, కానీ చావు మాత్రం మనది కాదు, తెలంగాణది, తెలంగాణ ప్రజలది. అని ఇవాళ ఉద్యమకారులందరూ కూడా, సామాన్య ప్రజలు, ఉద్యమకారులు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించడానికి వస్తూ చూస్తున్న తీరు చావంటే ఇట్లా ఉండాలి. అకాల మరణం ఆయనది, ఇప్పుడు రాకూడదు, సంభవించకూడదు. అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది. పుడితొక్కడి సస్తే రెండు, రాజిగ ఒరే రాజిగా, ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ ఒరే రాజిగా, యాదికొస్తున్నది గూఢంజన పాట. జోహార్ బాలకృష్ణరెడ్డి అన్న, జిట్టా బాలకృష్ణరెడ్డి గారికి జోహార్ జోహార్. అక్క, తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణరెడ్డి గారి పాత్ర చాలా ఎంతో పెద్దది, ఎట్లా చూసారు ఈ తెలంగాణ తీరని లోటు అనుకోవచ్చా? ఖచ్చితంగా తెలంగాణకి తీరని లోటు. జిట్టా గారు నిజంగా, ఆయన నేను కలిసి పనిచేసాం 2001 నుంచి. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో, ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆయన అసలు ఒక అంకిత భావంతో తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మన బతుకులో మార్పు వస్తుంది, సామాన్యులకు ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ఉంటుంది, ఆంధ్ర వలస పాలన నుంచి విముక్తి కావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి అసలు తెలంగాణ కోసం ఎన్ని రకాల ఆయన పనిచేసిండో. ఆయన ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ప్రతి పైసా ఉద్యమాన్ని కోసం అంటే ఖర్చు పెట్టిండు. అసలు తన గురించి తను ఆలోచించలే, అంటే ఉద్యమము తెలంగాణ రావాలి, ఎదుటి వాళ్ళ గురించే కానీ తన కోసం తను మాత్రం ఎప్పుడు పనిచేయలేదు ఆయన. కానీ ఆయన ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయనను చూస్తానని నేను ఊహించలే. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఉద్యమకారులందరితో అలయ బలయ కార్యక్రమం కూడా పెట్టి పిలిచినప్పుడు చాలా మంది వచ్చినాం. ఆనాడు ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా వచ్చి అన్నతోటి షేర్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ మాయదారి రోగం అనేది ఏదైతే వచ్చిందో, అది మంచి మనిషి అయినటువంటి జిట్ట గారికి రావడం అనేది ఒక బాధకరం. కానీ ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ఆలోచన, ఆయన సమాజం కోసం చేసినటువంటి సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ పిల్లలకి, ఆ భార్య, వాళ్ళంతా కూడా నిజంగా వాళ్ళు బాధపడుతుంటే నిజంగా వాళ్ళకు జిట్ట గారిని మనం తీసుకొచ్చి ఇయ్యలేము. కానీ ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మాత్రం చెప్పగలుగుతాం. కానీ జిట్ట గారు లోటును మాత్రం మనం మేము తీర్చలేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ గుండె ధైర్యం చేసుకొని మనో ధైర్యంతో ఉండాలని వాళ్లకు నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా కుటుంబ సభ్యులకి. ఒక తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణ గారు కానీ మీరు కానీ చాలా కాలం కలిసి పనిచేశారు, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గట్టిగా కొట్లాడారు కదా, తనకు మీకు అనుబంధం ఎలాంటిది? చాలా ఒక అన్న చెల్లెల అనుబంధం. ఉద్యమ క్రమంలోనే నిజాం కాలేజీ గ్రౌండ్ లో మొట్టమొదటిసారి తెలంగాణ సంబరాలని పెట్టినాం. ఆ తెలంగాణ సంబరాలలో మొత్తం ప్రతి పైసా ఆయననే ఖర్చు పెట్టి అంత గొప్పగా చేయడం అనేది, అంటే ఆ తెలంగాణ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి అనేది మొత్తం మన కళ్ళ ముందు కట్టినట్టుగా చూపించేటువంటి కల్చర్ని అంతా కూడా అక్కడ ప్రదర్శించే విధంగా అన్ని తనే స్వయంగా ఉండి చేయడం అనేది జరిగింది. అది నాకు ఎప్పటికీ నా మదిలో నుంచి అది పోదు. ఎందుకంటే అప్పుడు అనో తెలంగాణలో ఇన్ని వంటకాలు ఉన్నాయా, ఇన్ని సంస్కృతులు ఉన్నాయా, ఇంతమంది కళాకారులు ఉన్నాయా, ఇన్ని కళారూపాలు ఉన్నాయా, ఇంత గొప్ప సంస్కృతి తెలంగాణకు ఉన్నదా అనే విధంగా ఆ రోజు అందరికీ కూడా తెలియని వాళ్ళకు కూడా, ఈ తరం అంటే పాత తరంకు తెలిసిన కొత్త తరానికి తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలిసే విధంగా ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. ఆ సంబరాలలో అంత గొప్ప మంచి మనిషి ఇవాళ భువనగిరిలో కూడా ఆయన తెలివ చిన్న పిల్లగానికన్ నుంచి పెద్ద ముసలోళ్ళ వరకు కూడా తెలిసినటువంటి వ్యక్తి, ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీని ఏదో ఒక రకంగా మంచిగా డెవలప్ చేయాలి,
తెలంగాణ రావాలి, తెలంగాణలో నాకంటూ ఒక ప్రత్యేకత నిరూపించుకోవాలి, ఒక మంచి ఆలోచనతోటి సామాన్యులందరూ కూడా మంచిగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచన పరుడు ఇవల్ల మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా ఆయన ఆలోచన విధానం అనేది ఎప్పటికీ మా మనసులలో ఎప్పటికీ ఉండిపోతుంది, భౌతికంగా దూరమైన మా మనసుల్లో ఎప్పటికీ ఉండిపోతుంది. తెలంగాణ నినాదం ఈరోజు జిట్ట బాలకృష్ణారెడ్డి గారి లాంటి ఉద్యమకారులను ఎంతమందిని వెలికి తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ ఉద్యమమే ఈరోజు జిట్ట బాలకృష్ణారెడ్డి నిర్మలక్క అని పిలుచుకునేటువంటి స్థాయికి రాగలిగినమంటే ఉద్యమంలో మా యొక్క పాత్ర, మేము తెలంగాణ కోసం చేయాలన్న తపనలో భాగంగానే కొనసాగడం జరిగింది. అయితే ఈ ఉద్యమానికి జిట్ట బాలకృష్ణ అన్నట్టు ఆయన నిరంతరం అన్నట్టు ప్రతిరోజు తన పాత్ర వినూత్నంగా నిరాటంకంగా నిరంతరం కొనసాగించినటువంటి వాళ్ళల్లో తను ఒక నిరూపణకర్త, నిజంగా తెలియజేసినటువంటి నేను. అశేష ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి గాలి తర్వాత నీరే అవసరం. అటువంటి నీటిని అందరూ ప్రక్షాళన చేసినటువంటి నీటిని తాగాలన్న ఉద్దేశంతో అటువంటి నీటిని ఎంతో కిటకిటలాడేటువంటి టైంలో, నీళ్లు దొరకని సమయంలో కూడా అందరికి అందించాలన్న తపనతోటి అందరికీ నీటిని అందించినటువంటి ఘనుడు జిట్ట బాలకృష్ణారెడ్డి. అయితే దీంట్లో ఉద్యమకారులకు అందరికీ అన్యాయం జరిగిందన్నది ఎంతైతే నిజమో, అందరికన్నా మించి జిట్ట బాలకృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందన్నది నగ్న సత్యం, నిజం. అనేక రకాల పోరాటాలు తీసుకున్నప్పుడు తన పాత్రను ప్రధాన భూమికగా పోషిస్తూ తనకు సాయశక్తుల ఎంత సాధ్యమైతే అంత తనకు సాధ్యాసాధ్యాలను వెనుతిరిగి చూడకుండా ఖర్చు చేసి నిరాటంకంగా కొనసాగినటువంటి ఘనుడు జిట్ట బాలకృష్ణారెడ్డి. అటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డికి ప్రజలు అండగా నిలవాల్సిన పరిస్థితులు ఉండేది, రాజకీయ వ్యవహారాలు కూడా అండగా నిలవాల్సిన పరిస్థితులు ఉండే, కానీ ఎక్కడో ఏదో చిన్న పొరపాటు వల్ల ఆ స్థాయికి రాలేకపోయిండు. అంచెలంచెలుగా తను చేయని కృషి అంటూ లేదు, కానీ అది ఏ రకంగానో అన్యాయం జరిగింది. కానీ తన ఆశయాలకు అనుగుణానికి తను ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేయాలనేటువంటి తపనలో ఉన్నటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందించాల్సిన యోగక్షేమాలను పూర్తి స్థాయిలో దారదత్తం చేయాలన్న తపన పడ్డటువంటి తపన ఏదైతే ఉందో, ఈరోజు తను ఆ తపనను నెరవేర్చుకోలేకుండానే ఇక ప్రజలకు దూరమైపోయిండు. ఇలాంటి ఉద్యమకారులను ఇకనైనా ప్రభుత్వం గుర్తించాలి, ఆశయాల కోసం నిరంతరం పోరాటం చేసిన వాళ్ళను వెలికి తీయాలి. ప్రతి మనిషికి 50-60 ఏళ్ళు దాటిన తర్వాత ఇక ఆ పై 10-20 ఏళ్ల కన్నా ఎక్కువ ఎవరేం బ్రతకరు. అటువంటి సమయంలో ఈరోజు కరోనా అనేటువంటి మహమ్మారి లాంటి అనేక రకాల రుగ్మతలతోటి కొనసాగుతున్న ఈ సమయాలలో ఇప్పటికైనా తేరుకొని ప్రభుత్వం చేయాల్సిన తపనతో భాగంగా ముందుకెళ్ళి యావత్ తెలంగాణలోని ఉద్యమకారులను వెలికి తీసి వాళ్లకు కష్ట నష్టాలు ఎన్నున్నాయి, వాళ్ళకు చేయాల్సిన ధర్మత ఏముంది, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు దారాదత్తం చేసినటువంటి శక్తియుక్తులు వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులను పోగొట్టుకొని వయసు కాలాన్ని దారపోసినటువంటి వాళ్ళను వెలుగు తీసి ఇప్పటికైనా ఒక మార్గ నిర్దేశకంగా ఆలోచన విధానం తేవాలని, జిట్ట బాలకృష్ణారెడ్డి లాంటి వారిని ఇంకా ఇక ముందునన్న అలాంటి అన్యాయం జరగకుండా చూడాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.